దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా జయం పొందాలో, ఎలా అపవాదిని ఓడించాలో, సమస్యల్ని ఓడించాలో ఆ రహస్యాన్ని దేవుడు ఈరోజు మనకు బయలుపరచబోతున్నాడు. చాలాసార్లు కుటుంబంలో ఒక వ్యక్తి దేవునిలో ఉంటే మిగతా కుటుంబ సభ్యులు దేవునిలో లేకపోతే వారు చేసే పనులు మనకు నచ్చవు. హితబోధ చేస్తూ ఉంటాం, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు గొడవపడుతూ ఉంటాం, మాట్లాడడం మానేస్తూ ఉంటాం. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చాలాసార్లు వాళ్ళు మానరు. అంటే యుద్ధాల ద్వారా మనుషులు మారరు. దూరంగా వాళ్ళని పెట్టడం వలన, వాళ్ళని దూషించటం వలన, వాళ్ళ తప్పులు ఎత్తి చూపటం వలన మనుషులు మారరు. అయితే ఎలా వాళ్ళని మనం మార్చుకోవాలి, ఎలా దేవుడిలోకి నడిపించాలి, ఎలా ఈ పోరాటాలన్నింటిలో జయం పొందుకోవాలి అనేదే ప్రశ్న. ఎఫెసి రాసిన లేఖ 6:12 వాక్యం ఇట్లా పలుకుతుంది, మనం పోరాడుతున్నది శరీరధారులతో కాదు, యుగ సంబంధమైన అంధకార శక్తులతో, అధిపతులతో, దురాత్మ సమూహాలతో మనం పోరాటం చేస్తున్నాము అని పౌలు గారు రహస్యాన్ని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా పోరాటాలు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఇది మనం ఎలా పోరాటం చేయాలి, ఈ పోరాటం శారీరకమైనది కాదు, అది ఆధ్యాత్మికమైన పోరాటం అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. బైబిల్లో మనం పరిశీలన చేస్తే యేసుప్రభు పాపాన్ని ద్వేషించారు కానీ పాపులను ప్రేమించారు. యోహాను సువార్త 4:27 మనం చూసినట్లయితే బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు తిరిగి వచ్చి యేసుప్రభు ఆ స్త్రీతో మాట్లాడటం చూసి, సమరయులతో యేసుప్రభుకు మాటలేంటి, అది కూడా ఈ స్త్రీతో ఈ మధ్యాహ్న వేళ మాటలేంటి అని ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ యేసుప్రభుకు ఆ ఆలోచన వాళ్ళు తెలియనియలేదు, బయటికి వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఈ స్త్రీతో మాటలేంటి అని వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ స్త్రీ సమరయ స్త్రీ. ఈరోజు లోకంలో కూడా మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఇటువంటి వాళ్ళతో పరిచయం ఏంటి, ఇటువంటి వ్యక్తులతో ఏంటి సంబంధం అని మనుషులు అనుకుంటూ ఉంటారు. మత్తయి సువార్త 9:10-12 కూడా మనం పరిశీలన చేస్తే యేసుప్రభుని చూసి పరిసయ్యులు అంటూ ఉన్నారు, ఏంటి యేసుప్రభు సుంకరులతో పాపులతో కలిసి ఉంటున్నాడు, వీరితో ఈయనకేంటి స్నేహం అని వారు ఆయనను ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో వ్యాధిగ్రస్తులకు వైద్యుడు కావాలి, నేను ఈ లోకానికి పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు అని యేసుప్రభు పరిసయ్యులకు జవాబిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ పాపంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వారి దగ్గరకు యేసుప్రభు వెళ్ళాడు, ఎందుకంటే వారిని ఆయన దూరం పెట్టలేదు, వారిని ద్వేషించలేదు, కానీ పాపంలోంచి విడిపించటానికి వారిని యేసుప్రభు చేర్చుకున్నాడు, వారి దగ్గరికి ఆయనే వెళ్ళాడు. ఈరోజు మన కుటుంబ సభ్యులు కానీ మన వాళ్ళ ఎవరి కోసం మనం పోరాటం చేస్తున్నామో, ఈ వ్యక్తులు ఇక మారరు అని మనం దూరం పెడుతూ ఉండొచ్చు, వారిని ప్రేమించలేకపోతుండొచ్చు, పదే పదే వారు చేసినవన్నీ జ్ఞాపకం వచ్చి వారిని ఇక వీరితో నాకు ఎటువంటి సంబంధం వద్దు, సంపూర్తిగా ఇంకా వీళ్ళతో ఈ సంబంధం తెగతెంపులు చేసుకుంటాననే ఆలోచనతో కూడా ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఎక్కడ కూడా పాపం చేసిన వ్యక్తిని వదిలేయమని చెప్పలేదు, కానీ పోరాటం చేసి వాళ్ళని మనం తిరిగి జయించుకోవాలని సత్యాన్ని మనకి పౌలు గారి ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పోరాటం మనుషులు ఉన్న బలహీనతలతో చెయ్యాలి కానీ మనుషులతో కాదు. కావచ్చు మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ మాట వినటం లేదేమో, భర్తలో కొన్ని బలహీనతలు ఉన్నాయేమో, భార్యలో కొన్ని బలహీనతలు ఉన్నాయేమో, కొన్ని వ్యసనాల్లోకి వాళ్ళు లోనై చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారేమో, ఇక వీళ్ళని వదిలేయాలి అనే ఆలోచనతో ఉదయకాలం మీరు ఉండి ఉండవచ్చు. కానీ లేదండి, దేవుడు మనకు జయమివ్వబోతున్నాడు. ఎప్పుడంటే మనం యుద్ధం చేసే స్థలం మార్చబడాలి. వీ హ్యావ్ టు చేంజ్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనుషులతో కాదు మన యుద్ధం,
వాళ్ళ వ్యసనాలతో, వ్యసనాలకి ప్రేరేపిస్తున్న సాతానుతో మనం యుద్ధం చేయాలి, మనుషులతో కాదు. అందుకనే ఎఫెసీ రాసిన లేఖ 2వ అధ్యాయంలో దురాత్మల చేత ప్రేరేపింపబడి పాపంలో ఉన్నవాళ్ళు అని మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్క పాపం వెనుక అపవాది ప్రేరేపణ ఉంది. కనుక పాపంలో ఉన్న వ్యక్తి అపవాది చేత ప్రేరేపింపబడుతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనం ఆ వ్యక్తులతో కాదు, ప్రేరేపించే వ్యక్తితో మనం యుద్ధం చేస్తాం. అందుకే దావీదు గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు అందరిలాగా ఈ లోక సంబంధమైన ఆయుధాలతో వెళ్ళలేదు. రాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గులకరాళ్ళను చూసి గొలియాత్ అంటున్నాడు, ఇదేంటి, ఒక్క కుక్కను కొట్టడానికి వచ్చినట్లుగా ఇంత బలిష్ఠుడైన నా మీదకి నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావా అని దావీదును అంటూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో తర్ఫీదును పొందారు, సైనికులుగా ఉన్నారు, కానీ ఏ ఆయుధాలు లేకుండా దావీదు ఎలా యుద్ధానికి వెళ్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యం చెంది ఉండవచ్చు. అందుకే కీర్తన 144వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, దావీదు అంటున్నాడు, నా ప్రభువుకు స్తుతి కలుగునుగాక, నన్ను నడిపిస్తున్న దేవుడికి స్తుతి కలుగునుగాక అని చెప్తూ ఆయన అంటున్నాడు, యుద్ధంలో తర్ఫీదు నాకు ఇస్తున్న దేవుడు, అలాగే పోరాటం సల్పుటకు సంసిద్ధం చేస్తున్న దేవుడికి స్తుతి అని, అయ్యా యుద్ధం నాకు చేయటం నేర్పించు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దానికోసం పోరాటం చేస్తున్నారు మనుషులు. ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కోవాలని అనారోగ్యంతో పోరాటం చేస్తున్నారు, పరిస్థితులతో పోరాటం చేస్తున్నారు, రకరకాల పోరాటాలలో మనుషులు ఈరోజు ఉన్నారు. ఇంకా కొంతమంది వ్యసనాలతో పోరాటం చేస్తున్నారు, బలహీనతలతో పోరాటం చేస్తున్నారు, వాటిని జయించలేకపోతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా ఎలా యుద్ధం చేయాలో నాకు నేర్పించండి, పోరులో జయం పొందుకోవటానికి, ఆ సంసిద్ధంగా ఉండటానికి, ఎప్పుడు నేను రెడీగా ఉండటానికి నాకు నేర్పించండి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి అయితే బలహీనంగా ఉన్నాడో ఆ బలహీనతలేమిటో దేవుని సన్నిధిలో సమర్పించి ఆకాశం వైపుకు చేతులెత్తి ఆత్మీయమైన పోరాటం మనం చేసినట్లయితే అప్పుడే మనం జయం పొందుకుంటాం. మనుషులతో గొడవబడటం వల్ల, మనుషుల్ని దూరంగా పెట్టడం వలన, వాళ్ళని అవమానించటం వలన, కించపరిచి వాళ్ళతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవటం వలన మనం జయం పొందము. కానీ ఆత్మీయమైన పోరాటం చేసినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఆ వ్యక్తిలో ఉన్న పాపం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిని దేవుని వైపు నడిపించటానికి దేవుని కృప కొరకు, సహాయం కొరకు మనం దేవుని సన్నిధిలో చేతులెత్తినప్పుడు వారు దేవుని సంరక్షణలోకి రాగలుగుతారు. ఎలాగైతే ఆకాశంలోకి వెళ్ళినప్పుడు పాము తన పటుత్వాన్ని, తన బలాన్ని, విషసర్పం అయినప్పటికీ ఏం చేయలేక ఎలా ఓడిపోతుందో, అలాగే మనం ఆకాశం వైపుకు చేతులెత్తినప్పుడు, మన యుద్ధం చేసే విధానాన్ని మనం మార్చినప్పుడు బలవంతుడైన అపవాది కూడా ఓడిపోతాడు. మనపైన జయం పొందలేకుండా మన గృహాల్లోంచి, మన కుటుంబంలోంచి అపవాది పారిపోతాడు. కనుక ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఏమిటంటే, మనుషులతో కాదు మన యుద్ధం. యుగ సంబంధమైన అంధకార శక్తులతో మనం పోరాటం చేస్తుండగా ఆ బలహీనతలకు నడిపించబడుతున్న అపవాదితో మనం పోరాటం చేస్తాం. కనుక ఈరోజు కుటుంబాలను మనం సమర్పిస్తాం. కుటుంబంలో ఎవరెవరు ఇలాంటి ఒక బలహీనతలో ఉన్నారో, వ్యసనాల్లో ఉన్నారో, వారందరినీ సమర్పిస్తూ ఈరోజు ఈ ఉదయకాలం వారి కోసం మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అపవాది తన పట్టును కోల్పోతాడు, అపవాది ఓడిపోయి పారిపోతాడు. ఎందుకంటే మనం వాడుతున్న ఆయుధాలు యుగ సంబంధమైనవి కాదు. యేసునామంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది అన్నిటిని విడిచి వెళ్ళిపోతాడు. పక్షిరాజు జయం పొందుకున్నట్లుగా మనం కూడా జయం పొందుకుంటాం. సో వి హ్యావ్ టు చేంజ్ ద బ్యాటిల్ ఫీల్డ్. కాబట్టి ఈరోజు ఆ యుద్ధ రంగాన్ని మనం మారుద్దాం. మనుషులతో కాకుండగా ఆత్మీయమైన పోరాటం మనం చేసినప్పుడు అన్నిట్లో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరిని మీరు సమర్పించాలో, ఏ వ్యసనాలను సమర్పించాలో అన్నిటినీ సమర్పిస్తున్నప్పుడు కీర్తన 144:1 వచనంలో దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా యుద్ధానికి నాకు తర్ఫీదును మీరివ్వండి, పోరుకు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి, అపవాదితో పోరు చేసి జయం పొందుకోవటానికి ఎలా జయం పొందుకోవాలో ఆ రహస్యాలు నేర్పించమని ఈరోజు చేతులెత్తి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, అవును సైన్యములకు అధిపతి అయిన దేవుడవు నీవు. ఈరోజు రకరకాల పోరాటాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం.
ఎలా పోరాటం చేయాలో, ఎలా కుటుంబ సభ్యులను జయించాలో, పాప బంధకాల నుంచి విడిపించి ఎలా మీ మార్గంలోకి నడిపించాలో అని ఆలోచన చేస్తూ ఉన్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ఈరోజు దావీదుకు నేర్పించినట్లుగా యుద్ధంలో తర్ఫీదునివ్వండి, పోరుకు ఎప్పుడు సంసిద్ధంగా ఉండి అపవాదిని ఓడించటానికి క్రీస్తు సైనికుల వలె ఒక్కొక్కరిని ఉదయకాలం మీరు మార్చండి ప్రభా. పాపంతో మా పోరాటం కానీ పాపలతో పోరాటం కాదయ్యా, బలహీనతలతో మా పోరాటం కానీ బలహీనంగా ఉన్న వ్యక్తులతో కాదు మా పోరాటం ప్రభా. ఈరోజు ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి, యుద్ధం చేయ నేర్పించండి, సైనికులుగా మార్చండి, జయం అనుగ్రహించమని ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప జయం అనుగ్రహించమని యెహోవా నిస్సీగా ఈరోజు నాయన ఒక్కొక్కరికి కూడా విజయం అనుగ్రహించమని, అన్నిటిలో కూడా కుటుంబ సభ్యులను ప్రతి బంధకాల నుంచి విడిపించిన ఆయన గొప్పగా నాయన అన్ని బిడ్డల్ని సాక్షిగా నిలబెట్టమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 144:1 ప్రకారం దేవుడు ఈరోజు యుద్ధం చేసే తర్ఫీదును ఆ సంసిద్ధతనిచ్చి మిమ్మల్ని నడిపించునుగాక. రేపు తిరిగి మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం నూతనమైన వాగ్దానంతో, నూతనమైన ఆశీర్వాదాలతో. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.